పిహెచ్డి ఇంట్రడక్షన్ సీన్. అస్ పిహెచ్డి, పిహెచ్డి అనేది డిగ్రీ కాదండి, పిహెచ్డి అనేది పేరు. పిహెచ్డి అంటే పాటూరి హనుమాన్ దాస్. ఎలా ఇన్స్పైర్ అయ్యారు ఆ పేరు? నాకు సమో చాలా కామిక్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక డిగ్రీతో ఎవరికి పేర్లు ఉండవు. అండ్ అతను చేసే పని ఏంటి, హ్యూమన్ రిలేషన్స్ మీద, ఇండియన్ రిలేషన్షిప్ మీద పిహెచ్డి చేయాలి. సో ఇదే అతని పేరు అయితే ఎలా ఉంటుంది అని. సో అందుకే మీ పేరేంటి, మీరేం చేస్తుంటారంటే పిహెచ్డి, మీ పేరేంటి పిహెచ్డి, మీరేం చేస్తున్నారు అడుగుతున్నారండి. సో ఆ పిహెచ్డిని జస్టిఫై చేయాలంటే దానికి ప్రాపర్ పేరు కావాలి. సో ఆ పిహెచ్డి అబ్రివేషన్కి సెట్ అయ్యేలాగా పి ఫర్ పాటూరి, హెచ్ ఫర్ హనుమాన్, డి ఫర్ దాస్. సో పాటూరి గారు డిజైన్ చేసిన క్యారెక్టర్ కానీ, మీరు ఇచ్చిన రైటింగ్స్ కానీ, భరత్ 100% జస్టిఫై చేసి. భరత్ ఇస్ అమేజింగ్ ఆర్టిస్ట్. భరత్ అయితే నేను చైల్డ్ ఆర్టిస్ట్ చేశాను, తను చైల్డ్ ఆర్టిస్ట్ చేశాడు, నా తర్వాత జనరేషన్. ఓ దేర్ యు ఆర్, బ్యూటిఫుల్ పర్సన్. సో యా నౌ అప్పుడు ఆ సీన్ లో ఓకే, విల్ టాక్ అబౌట్ దట్ సీన్ ఫస్ట్. సో ది ఇంట్రడక్షన్ ఆఫ్ పాటూరి హనుమాన్ దాస్. Yes. సో దాంట్లో దట్స్ యువర్ ఎంగేజ్మెంట్ సీన్. Yes. When I'm meeting him for before going to the engagement. Correct. How was that experience of that scene? Because I నేను చాలా పంచ్ లేసాను. అది దాంట్లో రిలేషన్షిప్స్ ఉంటాయి, నాకు అన్నయ్య కొడుకు ఉంటాడు. తెలుగు అబ్బాయి ఉంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యా రిలేషన్స్ కి, ఎన్ని రిలేషన్స్ ఉంటాయో తెలుగు. నాకు లాఫ్ వస్తుంది. ఓకే, అలా ఫన్నీ ఇట్ వాస్ అండ్ హీ పర్ఫార్మ్డ్ రియల్లీ వెల్. హీ ఇస్ ఎన్ అమేజింగ్ ఆర్టిస్ట్. నాకు దాంట్లో బాగా నాకు నేనే నవ్వుకున్న డైలాగ్ ఏంటి అంటే, ఈవిడ మా అక్క, అతను మా మావయ్య. అదేంటి, అక్క మొగుడు బావ అవుతాడు కదా, అంటే ఇది మా అక్క, ఆయన మా అమ్మ వాళ్ళ తమ్ముడు మావయ్య. సో ఓహో ఓకే ఓకే ఫైన్ ఫైన్, ఈ బాబు అంటే వాళ్ళ కొడుకు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటి అంటే, ఈ బాబు ఆవిడ అమ్మ అని పిలుస్తాడు కదా, బంటి, బంటు అనుకుంటా, ఆ అమ్మని పిలుస్తారు అవును అండి, అయితే వాళ్ళ నాన్న తాతయ్య అని పిలుస్తాడా అంటాడు. తాతయ్య పిల్లడు మరి వాళ్ళ అమ్మకు మేనమావ్ కదా అంటే. ఆ షూటింగ్ అప్పుడు మొత్తం నేను ఎక్కొస్తాను, ప్లీజ్ ఫుల్ డైలాగ్స్ వద్దు, నాకు ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్, అది మాత్రం కట్ చేసి వెళ్దాం ప్లీజ్ ప్లీజ్ అని. నెక్స్ట్ అగైన్ దిస్ ఐ మీన్ అగైన్ యువర్ సీన్ ఇన్ హాస్పిటల్ వెన్ కార్తీక్ కమ్స్ అలాంగ్ విత్ ద కిడ్స్ ఆ హాస్పిటల్ లో. ఓ మై గాడ్, దట్ ఇస్ నెక్స్ట్ లెవెల్ మీరా. అది గుర్తొస్తుంది, దట్ ఇస్ లైక్ అల్టిమేట్ కామెడీ యు నో. మీరా 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 ఎలా మీరు ఎలా అది ఇనిషియేట్ తీసుకున్నారు? నాకు మీరా లైఫ్ ఇన్సిడెంట్ లేదు, అది క్రియేటెడ్ ఫిక్టీషియస్. నాకేంటంటే ద డైలాగ్ స్టార్ట్ విత్ మీరా. ఓ మీరా, అసలు యాక్చువల్గా నేను అక్కడ సీన్ కన్వర్సేషన్ స్టార్ట్ చేసిన పాయింట్ అది. ఏంటి అంటే డోర్ తెరవగానే ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటాం, యూఆర్ వెయిటింగ్ ఫర్ కార్తీక్ టు కమ్, సంబడి ఎల్స్ కేమ్, దట్ టు ఫియాన్సీ కేమ్ ఇన్, వచ్చి మీరా అనగానే అదేంటి మీరు మీరా అన్నారు. నేను ఆ మీరా కాదు, మీరన్న మీరా ఆ మీరా లేదు, మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్ లో ఇంకెవరో వస్తే అప్పుడు మీరు వారిని చూసి మీరా అన్నట్టుగా ఉందా, మీరా అనగానే మీరా అని నరసింహరావు, ఓహో ఆ మీరా మీరా. అదేంటంటే దాని తర్వాత మళ్ళీ తన రంగా మీరా అనగానే ఓహో ఇక్కడ ఇంకో మీరా ఉందా అంటే. చాలా బాగా వచ్చిందండి సీన్, చాలా బాగా. దట్ ఇస్ వన్ బ్యూటిఫుల్ సీన్. అండ్ యువర్ ఇంటరాక్షన్, ప్లీజ్ యువర్ ఫేవరెట్ సీన్. అదే కామిక్ లో వస్తే అది అల్టిమేట్ సీన్. ఎస్ ఫెంటాస్టిక్. అండ్ ఆర్ఫనేజ్ లో కూడా, ఆర్ఫనేజ్ సీన్ లో కూడా వెన్ యూ టాక్ టు ఆ పెద్ద ఆయనతో మాట్లాడిన తర్వాత, సో ఆయనతో మాట్లాడే కన్వర్సేషన్ అంటే దట్ ఇస్ అన్ ఎమోషనల్ పార్ట్ అగైన్. దాంట్లో ది లాస్ట్ డైలాగ్ వేర్ ఇన్ హి సేస్ బాబు నువ్వు దేవుడు బాబు, అంటే దేవుడు కాదు సార్, దేవుడు బిడ్డని, దేవుడు కొడుకు, నేను ఎలివేటింగ్ ది ఫాదర్స్ క్యారెక్టర్. అండ్ మోస్ట్లీ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎక్కడ కూడా సినిమాలో మనకి ఈవెన్ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ ఆ రైవల్ అయినప్పుడు కూడా తండ్రి కొడుకులా కాకుండా యువర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. సో హౌ డిడ్ దట్ యాక్చువల్లీ వర్క్ అవుట్ ద కెమిస్ట్రీ బిట్వీన్ ఫస్ట్లీ విత్ యువర్ రైటింగ్స్? నో బిస్కెట్స్, నో బిస్కెట్స్, ప్లీజ్ ప్లీజ్ గో. అండ్ జేబీ సార్ ఇచ్చిన కంఫర్ట్ లెవెల్స్ కానీ, ఆయన ఓన్ చేసుకున్న విధానం కానీ, దట్ రియలీ మేడ్ ఇట్ వర్క్. బికాస్ ఎందుకు అంటే ఇప్పుడు దట్ కైండ్ ఆఫ్ అ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే ఆల్రెడీ ఆయనతో ఒక 4-5 ఏళ్ళుగా పరిచయం ఉండో, కరెక్ట్, లేదంటే అట్లీస్ట్ ఒక 2-3 సినిమాలు పనిచేసి ఉండో, ఉంటే వచ్చేంత కెమిస్ట్రీ ఉంటుంది అక్కడ. ద కైండ్ వే ఫాదర్ అండ్ సన్ టాక్, నాన్న కానీ, వి జస్ట్ కనెక్టెడ్ లైక్ దిస్.
మాకు ఎక్కువ టైం పట్టలేదు. వి మెట్ ఫస్ట్ డే ఆఫ్ ది షూట్ నేను ఐ వాజ్ వెరీ నర్వస్ టు సీ హిమ్ అండ్ తను చూశాడు సీన్ అయ్యింది అండ్ ఈజ్ లైక్ అరే నా కొడుకులాగే ఉన్నాడు అండ్ దట్స్ హౌ ది కాన్వర్సేషన్ స్టార్టెడ్ అండ్ వి జస్ట్ కనెక్ట్ లైక్ దిస్. ఆయన హీ సంతూర్ ఫాదర్ సంతూర్ మమ్మీ లాగా సంతూర్ డాడీ. సో ఎక్స్క్యూజ్ మీరు ఏం కాలేజ్ అడగచ్చు గట్టిగా కొంచెం రంగేసేసిన తర్వాత. Nice. And what was that moment in the film shooting where you know you felt konchu tensed gaano nervous gaano anpinchina incident edaina unda oka vela unte ee scene lo anpinchindi nenu scene reveal avutu but aa scene lo hotel scene lo nenu ku Karthik ku nena conversation that was very powerful edi ade 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 chaala powerful ga undi oka oka ammayya naaku emotions natural ga no I could connect to it. And idle naake na funny lot of comedy scenes are here but as a female no I felt so empowered by doing certain sequences. We can't talk certain things out loud you know but correct in the mari like with these beautiful movies when we are able to connect say to the audience in a very nice way it will reach them more instead of saying come we'll preach. There is no preaching here. Correct. It's all very natural. అంటే సమ్ మెసేజెస్ మనం వాటిని ఒక క్లాస్ పీకుతున్నట్టుగా మెసేజ్ లాగా చెబితే మేబీ ఇట్ మే నాట్ రీచ్ ది బ్రెయిన్స్ అది బౌన్సర్ అయిపోతుంది. మనకి ఇంట్లో అమ్మనాన్న చెప్తే క్లాస్ మంచి మాటలు చెప్తే మనకు ఒకలా అనిపిస్తుంది అలాంటి మన సినిమాలు చూపిస్తాయి ఇలా బట్ ద వే యూ పోర్ట్రేట్ ద వే యూ చేంజ్ ది టెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దట్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ ఎందుకంటే నాకు సాగర్ గారు హీ వాస్ వెరీ క్లియర్ నాకు ఎక్కడ జ్ఞానం వద్దు వి డోంట్ వాంట్ టు టీచ్ ఎనీబడి ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ ఎవరికి ఏం తెలియదు వాళ్ళందరికీ అన్నీ తెలుసు మనం ఒక ఫ్లేవర్లో మనం కామెడీలో వెళుతూ 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 విల్ గివ్ అ త్రో మెసేజ్ దేర్ రైట్ అది అందరికీ అందుతుందా అని నా డౌట్ ఖచ్చితంగా అందుతుంది అది అందుకొని అందరి వాళ్ళు మళ్ళీ దే విల్ గో బ్యాక్ అండ్ అగైన్ చెక్ ఇట్ ఆన్ నిజంగా అర్థం కాకపోతే ఎవరికైనా ఆ క్యూరియాసిటీ ఉండిపోతుంది అంటే ఇట్స్ మోర్ లైక్ డాట్స్ ఇప్పుడు మన పరిస్థితి లాగే వీ హ్యావ్ సో మెనీ డాట్స్ సో మెనీ థింగ్స్ టు బి కనెక్టెడ్ సో అలాగా ఆ చిన్న క్యూరియాసిటీ ఆ డాట్స్ కనెక్ట్ చేయాలి అనే ఒక ఎలిమెంట్ మిగిలిపోతుంది సో అది బాగుంటుంది అని. వెల్ కమింగ్ టు సాంగ్స్ so what is basically your favorite song to start with naaku vandu mujhse ek selfie de do song mujhse ek beautiful song yeah because adlo nenu dance chestanu naaku first time nani enjoyed myself while dancing so it's my favorite song for life I would say sagar garu choreographed it so naaku adi chaala happy yeah, yeah. endukante we got that connect we have that connect so you know I will be like very honest to him sagar garu this is not coming for me na he'll make me do that he'll make me do even like somersault and he will say that you can do this also exactly serious guns that is the best part yeah. and being a choreographer aina chaala chaala easy ga ok Hrithik Roshan at moment chesesi mana chusina tarvata idi manaki ipudu avasarama anna danni and nu chesta untadu aina ఇప్పుడు అది చెప్పిన తర్వాత ముందు మళ్ళీ మన మీద డౌట్ వస్తుంది మాట అనేసరి అంటే హీ గివ్స్ దట్ కంఫర్ట్ ఆఫ్ చేంజింగ్ ది మూమెంట్ ఆల్సో బట్ నాట్ జస్ట్ అంటే సాగర్ గారు నాకు నాకు అనిపించిన పర్సనల్గా ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద డాన్స్ మూమెంట్స్ హీ గోస్ ఇన్ టు ద సోల్ ఆఫ్ ద సాంగ్ హీ గెట్స్ ఇన్ టు ద సోల్ ఆఫ్ ద సాంగ్ ఆ సాంగ్ యొక్క సోల్ ఏంటి ఎసెన్స్ ఏంటి అని అది మిస్ అవ్వకుండా హీ కీప్స్ కోరియోగ్రాఫ్స్ అండ్ టు బి ఫ్రాంక్ ఆ పాట నేను రాయకపోయినా దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్ లెట్ మీ బి వెరీ ఆనెస్ట్ ముజ్సే ఎక్ సెల్ఫీ దో అనే సాంగ్ నేను విని I was actually excited. Yes. Beams, he did a wonderful job. నాకు ఆయన పంపించిన తర్వాత పాటలు పంపించిన తర్వాత నేను అదే అన్నా సరే ఈ పాట నేను రాయలేదు కానీ నాకు ఈ పాట బాగా నచ్చింది చాలా లైవ్లీగా ఉంటుంది వెరీ లైవ్ అండ్ వాట్ యువర్ ఫేవరెట్ సాంగ్ నాకు టూ సాంగ్స్ అండి మనసు కథ మనసు కథ మనసు కథ మనసు కథ నేను అండ్ ద వన్ విత్ చిట్టి చిట్టి సాంగ్ దట్ గివ్స్ ది అదర్ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ yes lovely there we have lovely. There we have she cooperated so well okay whenever madam loses her cool no vasu garu will take care there's vasu garu kada aha he handles chitti like anything vasu garu lempal baa chesaru anamata ide chaala chaala serious ga chinna pillalato acting ana chaala tough part andi adi it's a knack it's a different tangent of management skill. హలో మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.